మాట్లాడడం కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా టెలిఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. మంత్రి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే మురళి గారు. నమస్తే మంత్రి గారు. మొత్తం వ్యవహారంలో అసలు ఈ చర్చ ఓపెన్ చేసిందే మీ దగ్గర నుంచి అంటున్నారు. మీరు బీజేపీ ఎమ్మెల్యేలు టచ్ లో మీరు బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం టచ్ లో ఉన్నారు అన్న మాటకే ఈరోజు మహేశ్వరరెడ్డి కౌంటర్ ఇచ్చాను అని చెప్పి చెప్తున్నారు. ఇంతకీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఎవరు మీతో టచ్ లో ఉన్నారు కదిగా ఏమైనా చెప్పగలుగుతారా? మీ అందరికి నమస్కారం. మా అన్న రామ్మోహన్ అని ఉన్నాడు, రాకేష్ బాయి ఉన్నాడు, ప్రభాకర్ అన్నాడు. నేను ఇప్పుడే మఠంపల్లిలో నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ఇవాళ ప్రిపరేటరీ మీటింగ్ వాడు 15,000 మందితో ఇవాళ బహిరంగ సభ పెట్టి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా దీపాదాస్ మున్షి గారు ఎన్నికల ప్రచారం ప్రారంభించి వచ్చినాం. దానికి ఆశ్చర్యం అనిపించింది, రాగానే ఎందుకో టీవీ నేను పెడితే ఇది వస్తుంది డిస్కషను. రాకేష్ అన్న మా బ్రదర్ అంటుండే నేనేదో బీజేపీ వాళ్ళు మా దాంట్లోకి వస్తారు అన్న. మీరు పొరపాటును కూడా బీజేపీని ఒక మాట కాదు కదా, ఇక్కడ కాదు ఎవరుతో చెప్పాలి మీరు. నన్ను అనుసరంగా లేనిపోంది. మేము వచ్చిన 3 రోజులకెళ్ళి మా గవర్నమెంట్ అయితే 3-4 రోజులకే ఇది 6 నెలలు ఉండదు 3 నెలలు ఉండదు అని చెప్పి టీఆర్ఎస్ మాట్లాడింది వాళ్ళు మాట్లాడిన తప్ప మేము ఎప్పుడు మాకున్న 64 మందితోనే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోవాలని మా ప్లాను. ఆ విధంగా మేము మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలము మీరు చూడండి, ఏ ఎమ్మెల్యే ఇంటికి పోయినా 500 మంది ఉంటారు, నా దగ్గరికి వస్తే 2,000 మంది ఉంటారు. మా ముఖ్యమంత్రి గారు 24 అందుబాటులో ఉండి బీజేపీ వాళ్ళు ఉన్నదే 8 మంది అండి. అలా రాజాసింగ్ లేనేలేడు, కనబడతలేడు, 7 మిగిలిండ్రు. 7 మాకైనా మాకు 64 మంది గర్భం ఉన్నారు. ముగ్గురు నాగేందర్ గారు మన భద్రాచలం ఎమ్మెల్యే గారు అభివృద్ధి కోసం మేము కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామని అన్నారు తప్ప మేము వాళ్ళకు మా రమ్మని చెప్పలే. మేము ఫస్ట్కే చెప్తున్నాం వాళ్ళే బాగుండి. మేము ప్రమాణం దగ్గర 4వ రోజుకెళ్ళే ఈ 6 గ్యారెంటీ లేమా ఈ ప్రభుత్వం ఉండదు అని ఎట్లా అంటున్నారంటే అసలు మేము గెలుచుడు అసలు వారు ఎవరో లేకపోతున్నాం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంతోషించి మేము చెప్పిన పనులు మొత్తం దివాలా తీసి 7 లక్షల కోట్ల అప్పు చేసి 38,000 కోట్ల బకాయిలు పెడితే రాత్రి మొదలు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు కష్టపడి అందుబాటులో ఉండి ఇవాళ సెక్రటరియట్ పోతే పబ్లిక్ మీటింగ్ లాగా 1,000 మంది ఉంటున్నారు. ఈ విధంగా పనిచేసే బీజేపీ పేరు తీసుకున్నా అన్నట్టు వాళ్ళని ప్రూవ్ చేయండి. నేను దేనికైనా ఇప్పుడు కూడా ఈ మంత్రి బీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ లేదు టచ్ కాదు, దాని పేరే ఎత్తలేదండి. బీజేపీ పేరే ఎత్తలేదు. ఆయననే మహేశ్వర రెడ్డి గారు ఆయన నేను ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలలో రాంగ్ మెసేజ్ పోతుందని టీవీ నేను చూసుకుంటూ నేనే కలపని చెప్పి మీ రిపోర్టర్ చెప్పిన. ఎందుకంటే నేను తెలంగాణ ప్రజలు మరొకసారి అడుగుతున్నాను, బీజేపీ నాయకులు చెప్పండి, బీజేపీ ఎమ్మెల్యేలు మీరు 30 నిమిషాలకెళ్ళి మీ టీవీ 9 మొత్తం చూస్తున్నా. అసలు ఈ షిండేని సృష్టించింది ఎవరండి? ఇవాళ ఎన్సీపీ పార్టీని చీల్చి షిండేని సృష్టించింది బీజేపీ పార్టీ. షిండేని సృష్టించింది బీజేపీ మధ్యప్రదేశ్ లో కమల్నాథ్ గవర్నమెంట్ పడగొట్టింది, కర్ణాటకలు పడగొట్టింది, గోవాలు పడగొట్టింది వాళ్ళు. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం మేము అధికారంలో 2004 నుంచి 2014 మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఏ ప్రతిపక్ష పార్టీల గవర్నమెంట్ జోలికి పోలే, వాళ్ళని పడగొట్టలే, మేము సిబిఐ ఈడీలను వాడుకోలే. ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీగా అలాగే ఒక నియంత పాలనకి వెళ్ళి ప్రజాపాలన అందించడానికి మాకు అవకాశం ఇచ్చింది. మాకు 64 మంది చాలు. వాళ్ళంతలో వాళ్ళు వస్తే మా రామ్మోహన్ అన్న చెప్పినట్టు వస్తే తీసుకుంటాం, వస్తే వాళ్ళకి అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు రాకేష్ బాయ్ అంటుండు నేను శాంక్షన్ చేసిన లిస్టు చూడండి, అన్ని పార్టీల వారు ఉన్నారన్న రోడ్ వర్క్స్ లిస్ట్ నీకు వాట్సాప్ పంపిస్తా, మీరు టీవీ 9 లో ప్రొవైడ్ చేయండి. ముఖ్యమంత్రి గారి దగ్గర చూడండి అన్ని పార్టీ ఎమ్మెల్యేలు వస్తుండు సంతకాలు పెట్టించుకొని పోతుండు. సీఎం రిలీఫ్ ఫండ్ చూడండి అన్ని పార్టీలకు సమానంగా ఇస్తుండు.
టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు సెక్యులర్ పార్టీగా తెలంగాణ పార్టీగా తెలంగాణ ప్రజలందరూ సమానం మాకు అని కాదు. బీజేపీ రెడ్డి గారు నేను నా పని చేసుకుంటూ పోతున్నా, ఉదయం పోయి ప్రచారం చేసుకుని రేపు భువనగిరి పోతున్నాం, నాగర్కర్నూలు రాజకీయం కాదు అన్న. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీరు అన్నారు మేము ఏ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను సమానంగా చూస్తూ ఉన్నాము, అందరికీ సరి చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నాం. నిజం కూడా అట్లా జరగాలి, కృతజ్ఞతలు కూడా ఒకవేళ జరిగితే. కానీ గత ప్రభుత్వంలో అంటే మా ప్రభుత్వంలో మీకు వచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్లకు సంబంధించినటువంటి ఫైళ్ళు దాదాపు కొన్ని వేల ఫైళ్ళు పెండింగ్ పెట్టున్నారు. మా ఎమ్మెల్యేలు తీసుకొచ్చినటువంటిది, నేను ఎమ్మెల్సీగా అయిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేల ద్వారా పంపినటువంటివి దాదాపు పెండింగ్లో ఉన్నాయి. దయచేసి అవి రిలీజ్ చేయండి, ఎందుకంటే అది పేదవర్గాలకు సంబంధించినటువంటి ఫైళ్ళు. మీరే అంటున్నారు మేము అది రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు, మీరు నిర్ణయం తీసుకుంటారా, ముఖ్యమంత్రి గారికి చెప్తారా, అది రిలీజ్ చేయాల్సినటువంటి పోయిన గవర్నమెంట్ పెండింగ్ ఉన్నాయని కూడా రిలీజ్ చేయమని చెప్పాను. కానీ కొన్ని స్కామ్లు హరీష్ రావు ఆఫీస్ లో బయటపడ్డది, దాని మీద ఎంక్వైరీ పెట్టుకుంటున్నా, అందరికి రిలీజ్ చేస్తాం, అదేం ప్రాబ్లం లేదు. కానీ బీజేపీ విషయానికి వచ్చిన మాట దాని మీద క్లారిఫై ఇస్తాను. నా అంతా నేను ఉదయం పోయి తిరిగి పబ్లిక్ మీటింగ్ అటెండ్ చేసి వేలాది మంది కార్యకర్తలతో భువనగిరి నల్గొండ గెలిచారని ఎప్పుడన్నా రండి మా పార్టీలకు, మీరు ఏమొద్దు, మీరు దగ్గర రండి, మరొకసారి టచ్ అవసరం లేదండి, మాకు టచ్ అవసరం లేదు. మా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, గేట్లు ఓపెన్ చేసి, అసలు గేట్లు ఓపెన్ చేయకుండా గేట్లు పలగొట్టుకొని ఆ నియంత పాలనకి వెళ్ళి ప్రజాపాలన చూసి వాళ్ళంతలు వాళ్ళు వస్తుంటే వద్దంటారు ఎవరన్నా? మేము మాత్రం ఎవరైనా మహేశ్వర రెడ్డి గారు మీ మీద వ్యాఖ్యలు చేశారు, ఆ మహేశ్వర రెడ్డి గారే దాన్ని ఖండిస్తుంది. మహేశ్వర రెడ్డి గారు చెప్పాలి, మహేశ్వర రెడ్డి గారు జవాబులు చెప్పాలి. షిండేని సృష్టించిందే వాళ్ళు, ఇండేలు వాళ్ళకి అలవాటు. మద్దతు నల్గొండ జిల్లాలో వార్త వస్తుంది, ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో మహేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం మిమ్మల్ని కలిశారు, ఆ విషయాలను బయటపెడతారా? అరే బయటకు ఇప్పటికి నాలుగు పార్టీలు మారిండు, ఇవాళ మంత్రి పదవి ఇస్తా వస్తావని చెప్పి మళ్ళీ ఆయనంతా ఆయననే అరే కాంగ్రెస్ లో ఉంటే గెలుస్తుంటుంది, మంత్రి అవుతుంటుంది అని చెప్పి 100 మంది అని చెప్పిండు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఉన్నా నేను, బీజేపీ వాళ్ళ దగ్గర గడ్కర్ దగ్గర పోయినా 1000 కోట్ల ఫండ్స్ తెచ్చుకున్నా, మీ ఎంపీలు తెచ్చుకున్న ఫండ్స్ తీసుకొచ్చినా. నేను కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను బీజేపీ వాళ్ళని ఎక్కడ అడగలేదు, నా దగ్గరికి వస్తే మనం కోసం మీరు మా బీజేపీ టచ్ లేదు, ఎందుకు తీసుకొచ్చింది? మీరు చెప్పింది అన్న ఒకవేళ నిజమైతే రేపు నేను నా అన్ని ఎవిడెన్స్ రికార్డ్స్ ఉన్నాయి, సీఎం ఇచ్చినాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చినాయి, ఒక్కడికి ఇట్లా ఇంప్లిమెంటేషన్ ప్రెజెంట్ చేస్తాను. మీరు ఎట్లా కొండవేరు ఫస్ట్ సైడ్ 100 కోట్లు ఎట్లా పెట్టారు? విస్తరణ మొదటి మాట నిలబెట్టుకున్న కోమటిరెడ్డి, మేమే మాట నిలబెట్టుకోవాలన్నా? మొదటి మాట నిలబెట్టుకున్న కోమటిరెడ్డి అభివృద్ధి గురించి మాట్లాడితే వేరే చర్చ, ఇక్కడ జరుగుతున్న చర్చ రాజకీయం. వాళ్ళిద్దరు ప్రూఫ్ చేసుకోవాలి, బహిరంగంగా మాట్లాడుతున్నారు. గౌరవం తెలంగాణ అసెంబ్లీలో అన్న మీరు నాకు సమాధానం ఇచ్చిండ్రు, ఏమని
నేను చెప్పిన మీరు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ 150 కోట్లు కొడంగల్కి ఎట్లా ఉండబోతున్నారో నా ఆర్మూర్కు ఉత్తర తెలంగాణలో ఒక మోడల్ గా తీసుకోండి. 2000 మంది అమ్మాయిలు మురికి గుంటల పక్కన పడుతుంటే మీరు సమాధానం చెప్పినా ఇంతవరకు పట్టించుకునేవాడు లేడు. లేడు అబ్దుల్ కాడ్ మాట్లాడినటువంటి మాటలు, అబ్దుల్ కాడ్ మాట్లాడినటువంటి మొత్తం మీద స్టూడియోలో ఉన్న నాకే అర్థం కాదు. పార్టీలు మారే విషయంలో చాలా మంది నాయకులు మాటలు వింటుంటే చాలా ఎంత విచిత్రంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, రామ్మోహన్ రెడ్డి గారు వారి నాయకుడిని ఉత్తాయింపు ఒక మాట అన్నారు. ఒక మాట వినండి, ఒక మాట వినండి అన్న, వినండి అన్న, అన్న అన్న ఒక మాట వినండి. చెప్పండి ఒక్క నిమిషం. ఆయన సమస్య చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు మా తమ్ముడు రాకేష్ బాయ్ చెప్పినట్టు ఎమ్మెల్యే దాన్ని మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వారు ఇచ్చిన నాకు అసెంబ్లీలో నా సీట్ పక్కకు వచ్చి ఇచ్చిండు. దాన్ని జాగ్రత్తగా పట్టుకపోయి నీ సెక్రటరీ పోగానే మా ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిన ఇది ఎట్టి పరిస్థితుల్లో శాంక్షన్ కావాలి ఇది పని ఆయన సర్క్యులేట్ చేసి నా సిగ్నేచర్ తీసుకొని పార్టీలు మారే విషయంలో చాలా విచిత్రంగా అన్న వినే మూడులో లేనట్టున్నాడు. మంచి ఊపులో ఉన్నావు అయింది. మఠంపల్లి సభ బాగా జరిగింది అయింది. మఠంపల్లి సభ బాగా చేసుకుని వస్తున్నావు అన్న, బాగా ఊపులో ఉన్నావు. ఒక్క నిమిషం ఆగండి, అక్కడ మా క్యాండిడేట్ లేరు, పోటీ లేరు. ఒక్క నిమిషం ఆగన్న, ఒక్క నిమిషమే అంటే మీ డిటర్మినేషన్ విషయంలో, మీ కమిట్మెంట్ విషయంలో రామ్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనగానే నాకు గుర్తొచ్చిన మాట ఒకటి కామెంట్ చేద్దాం అనిపించింది. ఏమిటంటే, ఒక ఎప్పుడన్నా TV9 వాళ్ళు మళ్ళీ ఇటువంటి డిస్కషన్ పెట్టినప్పుడు ఏం చేయండిఅంటే, పార్టీలు తెల్లారేసరికి మారినటువంటి వాళ్ళు అంతకంటే ఒక రోజు ముందే మేము చచ్చేటప్పుడు కూడా ఇక్కడే కప్పుకుంటామన్నటువంటి వాళ్ళు మేము. దయచేసి ఆ క్లిప్పింగ్లన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని మమ్మల్ని ఎప్పుడన్నా డిస్కషన్ లకు పిలిచి ఎవరెవరే మాట్లాడారు మాట్లాడతారు. ఎందుకంటే రామ్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చచ్చిపోయేటప్పుడు, నేను అదే సార్ అంటున్నా, నేను అదే అంటున్నాను.